పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిషేధం తర్వాత వాళ్ళ దగ్గర అంటే ముందు డాక్యుమెంట్లన్నీ పట్టుకున్న తర్వాత అరెస్టుల తర్వాతనే నిషేధాలు విధించారు ఇక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నాయకులని టార్గెట్ చేసి వాళ్ళకు సంబంధించినటువంటి హౌస్ మ్యాప్స్ లీడర్స్ ఫ్యామిలీస్ వాళ్ళ స్నేహితులు వీళ్ళందరి జాబితాలు కూడా వీళ్ళ దగ్గర దొరికినాయి తాజాగా ఈ తీవ్రవాదుల దగ్గరన వీళ్ళ ఉద్దేశం భయపెట్టడం ఇందులో ఏ ఏ వర్గాలైతే కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంటారు ప్రజా చైతన్యపరచాలనుకుంటారో వాళ్ళని కూడా టార్గెట్ చేయడం అన్నటువంటిది కూడా వీళ్ళ దగ్గర దొరికినటువంటి అంటే వీళ్ళు చెప్పే మతరాజ్యానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళనేమో బహుమతులతో సత్కరిస్తారు లేదా వాళ్ళని అభినందిస్తూ మాట్లాడతారు అదే సందర్భంలో వీళ్ళ జాతకాలు బయట వాళ్ళని టార్గెట్ చేస్తారు ఒకప్పుడు కేరళలో చేసినటువంటి అరాచకాలే బయట కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇదే కాకుండా మరొక కీలకమైనటువంటిది ఆ మధ్య జరిగినటువంటి బాగ్ అల్లర్ల దగ్గర నుంచి రకరకాలైనటువంటి వ్యవహారాల వెనకాల వీళ్ళే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆల్ ఇండియా సూఫీ షిన్ కౌన్సిల్ చైర్మన్ నసీరుద్దీన్ చిప్తి దీన్ని నిషేధించడమే కరెక్ట్ అని చెప్పారు అట్లాగే పిఎఫ్ఐ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది కాబట్టి దాన్ని బ్యాన్ చేయడమే కరెక్ట్ అంటూ ముస్లిం స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ముస్లిం సూఫీ విద్యార్థుల సంఘం కూడా ఈ చర్యలను స్వాగతిస్తుంది అయితే షాహీన్ బాగ్ అల్లర్లు ఇప్పుడు ప్రధానంగా గుర్తుకొస్తున్నాయి ఢిల్లీలో పిఎఫ్ఐ మూలాలు అసలు బట్ బట్టబయలైంది అక్కడనే షాహీన్బాగ్లోనే షాహీన్బాగ్ మీద ప్రస్తుతం అక్కడ ఏదైనా గొడవ జరిగే అవకాశం ఉందని ఆ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి ప్రస్తుతం అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో దాదాపు ముప్పై మంది పిఎఫ్ఐ యాక్టివిస్టుల్ని పట్టుకున్నారు షాహీన్ బాగ్ అన్నటువంటిది వీళ్ళ కీలక కేంద్రం అవుతుంది